నిర్వహించడానికి కారణమైనటువంటి ఇంత పెద్ద గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పోటీ చేసి గెలుపొందినటువంటి నాగు గారికి 450 ఓట్లు ఇంకా ముగ్గురు సార్ 550 సార్ ఇది పోలింగ్ ఎంతండి సార్ చిన్న ఊరేనా అంత రాజీ అయిపోయేదానికి ఓటు ముగ్గురు ఏదేమైనా ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మాతో కలిసి ఉండి విజయం సాధించినటువంటి నాగుని అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమం పెట్టి ఈ గ్రామంలో రాధాబాబుతో కలిసి సభ పంచుకోవడానికి అవకాశం కల్పించాడు నిజంగానే నాగుకి ధన్యవాదాలు ఈరోజు ఇప్పుడే ఆర్కే గారు చెప్పారు 1947లో కాటూరు గ్రామంలో రైతు కుటుంబంలో సాధారణ వ్యక్తిగా జన్మించినటువంటి వ్యక్తి పొంగరెడ్డి మోహన్ రంగారు ఆయన 1988 డిసెంబర్ 26 మరణించడం కూడా జరిగింది అంటే ఆయన జీవితం చాలా తక్కువ అంటే 41 మరణించడం ఈ 41 వయసులో దాదాపు 10 వచ్చేవాడికి కూడా పెద్దగా చేయటానికి కూడా ఏముండదు అంటే ఆయన యాక్టివ్గా రాజకీయాల్లోనో ప్రజల మధ్యలోనో ఉన్నది 15 ఈ 15 ఒక వ్యక్తి కీర్తి సంపదలో సంపాదించాలంటే 15 ప్రజలతో జీవించి చనిపోయి 33 అయినా కూడా ప్రజల హృదయాల్లో జీవించాలంటే ఆ వ్యక్తికి చాలా గొప్ప క్వాలిటీస్ ఉండాలి ఆయన 41 జీవిస్తేనే ఈ స్థాయిలో మనందరి ప్రేమ అభిమానాన్ని పొందారంటే ఆయన ఒక 60 70 బతుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేనటువంటి నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని శాసించేటువంటి వ్యక్తిగా ప్రజల గుండెల్లో ఇంకా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉండేవాడు ఈరోజు పొంగవీటి మోహన్ రంగ గారు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు ఆయన ఉంటే మాకు మనగడ ఉండదు మా రాజకీయ పార్టీలకు ఇబ్బంది ఉంటుందని చెప్పి మరి ఆయన్ని పార్శ్వికంగా హత్య చేసినప్పటికీ ఆయన్ని మీ గుండెల్లో నిలుపుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మరి ఆయన తరఫున ఆయన కుటుంబం తరఫున నేనైతే పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే వస్తుంటే మా తమ్ముడు బంగారం అని చెప్తున్నారు రాధా నిజమే బంగారమే కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంటుంది బంగారానికి దాంట్లో కొంచెం అన్న రాగి కలపాలి కలిపితేనే దాని అందం అది ఎటు కావాలంటే అటు వంగి దానికి ఒక మంచి రూపం వస్తుంది మా తమ్ముడు దాంట్లో గుర్తికి కూడా రాగి కలవనేవాడు ఎందుకంటే 103 వర్గాలు కానీ ఉన్నాయి దానివల్ల మా తమ్ముడికి అనేక సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఫేస్ చేసి ఆయన తండ్రి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంలోనే నడుస్తాడు తప్పించి అందరూ బంగారంలో రాగి కలిపితేనే అది వస్తువు అవుతుందని చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి రాదా ఆయన అటువంటి మహానుభావుడు కడుపున ఇటువంటి వ్యక్తులే పుడతారు ఈరోజు మేము రాధాని దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి రాధాని కన్నటువంటి రాధాని ఎంత గొప్పవాడైతే రాధాని కన్నటువంటి రంగ గారు ఇంకా ఏ రకంగా ఉండేవాడో మేమైతే చూడలేదు కానీ ఆయన యొక్క గొప్ప లక్షణాలు ఎందుకంటే మొన్న ఎన్నికల ముందు ఏ చిన్న చిన్న విభేదాలు తగాదాలు ఇదే కొద్దిగా రాయి కలిపితే బెండ్ అవుతుంది అమ్మంటే ఏమన్నాడు కదా నేను గోల్డ్ గోల్డ్గానే ఉంటానంటాడు సరే నిర్ణయం తీసుకున్నాడు తీసుకున్నాక నేను చెప్పా తను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోవటానికి ఏది అడిగినా కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఆ రోజు ఆ పార్టీ ఉంది ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికల టైంలో
నేను ఎమ్మెల్సీ తీసుకోదాముడు అప్పుడు ఆరు ఎమ్మెల్సీలు అనుకుంటా ఎన్నికలు ఇంకా నెల రెండు నెలల ముందు నోటిఫికేషన్ ఇంకా నెల నెల రోజులు వస్తున్నానుగా ఓటీ పదిసార్లు కవర్ చేసి ఎమ్మెల్సీ తీసుకోమని చెప్పి పార్టీనే ఒత్తిడి తీసుకొచ్చింది ఎమ్మెల్సీ కాకుండా నీకు ఇంకేం కావాలో చెప్పమన్నా కూడా నాకు డబ్బులు అవసరం లేదు పదవులు అవసరం లేదు నేను బేషరతుగా వచ్చి మీకు పనిచేస్తాను నేను ఎక్కడ పోటీ చేయనని చెప్పి తన స్వార్థను లేకపోతే తనకు వచ్చేటువంటి ఏ రకమైనటువంటి పదవిని కూడా ఆశించకుండా వెళ్ళినటువంటి వ్యక్తి రాదా ఎన్ని ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశా నేను తనతో పాటు ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది రాధ యొక్క గొప్ప గుణగణాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను తను ఏ పార్టీలో ఉన్నా నేనే పార్టీలో ఉన్నా మొట్టమొదటి నుంచి తను కాంగ్రెస్లో ఉండేవాడు నేను అప్పుడు తెలియజేసిన ఉండేవాడిని అయినా మేము ఇద్దరం మిత్రులమే నాకు వార్నింగ్లు ఇచ్చేవారు ఆయనకి ఇచ్చేవారు అప్పుడు ఇద్దరం వెళ్ళి అసెంబ్లీలో పక్కన పక్కన కూర్చుని ఉండేవాళ్ళం అయినా కూడా కలిసే ఉన్నాం ఆ తర్వాత ఇద్దరం కలిసి వైసీపీలో ట్రావెల్ అయ్యాం ఇప్పుడు నేను వైసీపీలో తన టీడీపీలో ఉన్నాడు అనుకుంటా ఏదేమైనా రాజకీయాల్లో ఎక్కడున్నా కూడా రాధ మనసు చాలా మంచి మనసు ఎవరికి హాని తలపెట్టేటువంటి వ్యక్తి కాదు పదవుల కోసమో డబ్బు కోసమో కొద్దిగా కూడా పది గ్రాములకి ఒక గ్రాము రాగిని కూడా కలిపేటువంటి ఉద్దేశం అతను లేదు అతను రంగగారి ఆశీస్సులు ఆ దేవుడు ఆశీస్సులు మీ ఆశీస్సులు మరి రాధాబాబుకు ఉండాలని చెప్పి మరి రంగగారు తనయుడిగా ఆయనకన్నా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఇంకా పది మందికి ఉపయోగపడటానికి ఆ దేవుడు మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి పదవులకు రావాలి.